తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో పాటు లలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరవుతారని తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. We'll be right back.